అత్తజానే ఆడున్నాయని దోలాడతావా? అయ్యాల నీకు ఆడున్నాడు చేతులు దోలాడలేవు. అయ్యాల లక్షలు లక్షలు పెట్టి నా కొడుకుని గెలిపించుకొస్తుంటే నువ్వు సప్పుడు కాడకొక్కున్నావు. అయ్యాల కేసులు లేవా? ఇయ్యాల దొరికినాయి. నీ అమ్మని పెండ్ల వాడు గుడ్డ మీద గుడ్డేసుకొని కూతుంటే కన్న కష్టాలు పడి జనాన్ని అందేసుకొని ఓట్ల పిచ్చుకొచ్చాడు నా కొడుకు, గెలిపించుకొచ్చాడు నా కొడుకు. వీళ్ళందరూ ఆయన తమ్ములా, ఆయన అన్నలా, ఆయన కొడుకులా. వీళ్ళందరూ ప్రజా సేవ, మనం అందరూ ప్రజా సేవ. ఇవాళ ప్రజా సేవకి అన్యాయం చేస్తా. మరి ఇవాళ సానుభూతి వచ్చి ఏందయ్యా ఇక్కడ చెప్తుంది? అడిగేది లేదా? అంత కష్టాలు పడి కాలు పట్టి వాటిలో మిత్రం మేము మమ్మల్ని ఎందుకు పోనిస్తలేరా అని అడుగుతున్నాం. మేము అటు పోతాం, బై బస్ పోతాం, కారు దాకా పోతాం. మాకు ఇల్లు కూడా మాకు ఇల్లు లేదని ఒక్కటి కాదు, మూడు ఇండ్లు ఉన్నాయి. ఇక్కడనే మూడు ఇండ్లు ఉన్నాయి. అదే నా కొడుకు ఏడి అక్కడ పెట్టిండు. నా కొడుకు మాకు కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. ఈ పక్కలకు ఆ చెట్టు కడి ఇక్కడ కడుపు మేము కూర్చుంటాం ఇక్కడ. అయ్యా అవి ఇరవద్దు, ఈ ఇటు పోవద్దు. మీరు ఈయన ఉండాలి, మేము కూడా ఈయన ఉండాలి. కడ్రి ఆ చెట్టు కడ్రి, మేము ఈయన కూర్చున్నాం. నా కొడుకుని ఆడ దాచిండు. నా కొడుకుని తెచ్చి నాకు ఇక్కడ నా జనం అంతా కూర్చున్నాం, నా పిల్లలు అందరూ కూర్చుంటారు. నేను 5 రూపాయల పూజ చేసి నా కొడుకుని చాదుకున్నా, చదివించుకున్నా. ఇవాళ నా కొడుకుని లేకుండా చేసిండాడు. నేనేమైపోవాలి? నేను ఎక్కడ పోవాలి? సూర్యపేట మొత్తం ఎరికే, శ్రీరాములు కూడా ఎరికే, నా గురించి అన్ని ఎరికే. నా కొడుకు నిన్న తెచ్చి నా కంటి కనబడతలేడు. ఆ జగదీశ రెడ్డి ఎక్కడ దాచుండ?